చూడండి, చికెన్ బిర్యానీ వడ్డించాను, దమ్ బిర్యానీ. మా నాని ఫ్రెండ్స్ వచ్చారన్నమాట వెస్ట్ బెంగాల్ నుంచి, వాళ్ళ కోసం చేశారు స్పెషల్. చూడండి, మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడు వాళ్ళతోనే చెప్పిస్తాయి ఎలా ఉందో. సరేనా, రారెండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో చికెన్ బిర్యానీ నేను ఎలా తయారు చేస్తానో చూడండి. చికెన్ దమ్ బిర్యానీ, దాంట్లోకి కావలసిన పదార్థాలు ఒక్కొక్కటి వేస్తా, కలుపుతా మీకు చెప్తా. ముందుగా దాంట్లోకి సరిపడా ఉప్పు, కారం, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది కలర్ కోసం. అది కేజీన్నర చికెన్. అల్లం, వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచింది, ఇది కరెంటు గోల్డ్ లేదు అందుకని రోట్లో దంచాం. ఇది ధనియాలు, జీలకర్ర, అది వేసిన పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, చివరిలో వేద్దాం పెరుగు. ఇంకా చూడండి, పుదీనా, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయలు కూడా వేసినేద్దాం, రెండు చిన్న బిర్యానీ ఆకులు, మరాఠ మొగ్గ, యానాస్ పువ్వుని ఇలా కట్ చేసాను, తుంచాను. ఇది జావిత్రి, ఇది రాతి పువ్వు అంటారే, బిర్యానీలో వేస్తారు బిర్యానీ పువ్వు అంటారు అది. షాజీర కొంచెం, ఒక అర స్పూన్ కూడా కదా ఇంకా తక్కువే వేసా. రెండు యాలక్కాయలు, నల్ల యాలక్కాయలు కూడా ఉండే మర్చిపోయాను తర్వాత. ఇది చెక్క, ఇది లవంగాలు, దాల్చిన చెక్క లవంగాలు, నల్ల యాలక్కాయ కుర్తిజి. ఇప్పుడు లాస్ట్లో దీంట్లో పెరుగు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం రెండు, ఒక నల్ల ఇలాచి, ఇప్పుడు నిమ్మరసం, కొంచెం నిమ్మరసం, ఒక్క కాయ. అసలు ఇప్పుడు నిమ్మకాయల్లో రసమే ఉంటుందో, ఆయన భయంకరమైన పెరుగు అమ్ముతున్నారు. ఇప్పుడు దీనిలో మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్, ఆయిల్ కొంచెం, ఇంకంతే. ఇంకా దీనిలో మనం ఇంకా ఆయిల్ వేయం, పైన కొంచెం నెయ్యి వేస్తాం అంతే. ఇక దీన్ని బాగా కలపాలి, చక్కగా అంతా కలిసిన దాకా చక్కగా కలుపుతా. చూడండి, చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మీరు ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే పక్కనైనా పెట్టుకోండి. ఇంకా దీని మీద మూత పెట్టి పక్కన పెడతాను. గంట అయిపోయిన తర్వాత బిర్యానీ తయారు చేద్దాం, అది ఎలా చేయాలో చేసేప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఇందాక చక్కగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఆ చికెన్ని మనం బిర్యానీ చేసే పాత్రలోకి చక్కగా సర్ది పెట్టుకుందాం. ఇప్పుడు చక్కగా ఇలా సర్దేసి దీని మీద ఒక మూత పెట్టి పొయ్యి మీద పెడదాం, పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి ఎసర్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కొంచెం, ఇదిగో రెండేమన్నా అనాస పువ్వు, మరాఠ మొగ్గలు, ఇది ఒకటి అనాస పువ్వు, ఒకటి నల్ల ఇలాచి, కొంచెం ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క, ఒక మూడు నాలుగు లవంగాలు, కొంచెం ఒక అర స్పూన్ కంటే కూడా తక్కువే, అది షాజీర వేసి ఇప్పుడు మనం పొయ్యి మీద పెడదాం, ఎసరు మరిగేద్దాం అన్నమాట. కొంచెం దీంట్లోనే ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీర కూడా వేద్దాం. చూడండి, తక్కువే, ఎక్కువ కాదు ఇది, ఇది కొంచెం పుదీనా. ఇప్పుడు వేసి మూత పెట్టి పొయ్యి మీద పెడదాం. ముందు మనము దీన్ని ఇలా కలుపుకొని ఉప్పు సరి చూసుకోవాలి. దీనిలో కనుక ఉప్పు సరిపోతే కరెక్ట్గా బిర్యానీలో కూడా సరిపోద్ది. ఉప్పు చూసుకొని పొయ్యి మీద పెడదాము. ఇంక ఇప్పుడు బియ్యము నానబెడదాం ఒక అరగంట. ఈ ఎసర మసిలేటప్పటికి బియ్యం కూడా నానతాయి.
ఇప్పుడు ఈ చికెన్లో వచ్చి నీళ్లు ఇగిరిపోయినవి మనం కొంచెం నీళ్లు పోద్దాం. నీళ్లు పోసి చికెన్ మెత్తగా ఉడకనేద్దాం చికెన్ లెగ్స్. ఇప్పుడు మనం ఈ బియ్యము ఒకసారి కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి నానబెడదాం. ఇప్పుడు ఎసరు బాగా కాగింది కదా, మనం దీనిలో కొంచెము ఉల్లిపాయలు వేయించాము, ఆయిల్ కొద్దిగా వేద్దాం. ఎందుకంటే అన్నం లేదు, పొడి పొడిలాడితే చక్కగా వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యము ఈ మసిలే ఎసరులోకి వేసేద్దాం. ఇప్పుడు ఒక్కసారి ఎసరులో బియ్యం వేసిన తర్వాత ఎక్కువ వద్దు, ఇలా కలిపేసి మూత పెడదాం. మూత పెట్టి అన్నము ఒక 70% ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ అన్నం ఉడికింది మనకు కావలసినంత, ఇది యువతలకు మార్చాను. ఇప్పుడు మనము ఆ చికెన్లో దీనికి దమ్మేద్దాం. ఇప్పుడు దీనిలో ఈ అన్నాన్ని వేసేద్దాం. ఇట్లా చల్లుకుందాం అన్నం తీసి. పక్క పొయ్యి మీద ఉడికేదాన్ని మనం ఇట్లా గరిటతో తీసేసుకొని చక్కగా ఇలా చల్లేద్దాం. ఇది అన్నం చూడండి, ఎట్టంటే ఇరిగిపోవాలి అంతే, మెత్తగా అవ్వకూడదు, ఎట్టంటే ఇరిగిపోవాలి అలా రావాలి. ఇంకా మొత్తం నేను ఇలానే తీసేసి చక్కగా చల్లుదాం. చక్కగా ఇలా పరిసేసుకున్నాం కదా, మనకి చికెన్లో కూడా ఎక్కువ వాటర్ లేవు, ఎక్కువ అవసరం లేదు. ఇదిగో ఈ గరిటతోటి కొంచెం అలా చల్లుకుందాం కొంచెమే. ఇంకొక్కట సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో దీనికి మనం ఏమేమి వేయాలంటే, తగిన దమ్మేసేదానికి ఫ్రైడ్ ఆనియన్స్. ఒరే చాతు చిన్నగా మాట్లాడరా. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం నెయ్యి వేద్దాం. మరి ఎక్కువ కాకుండా నెయ్యి వేసి దీని మీద మూత పెట్టేద్దాం. చక్కగా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది మూత. మూత పెట్టి మనం ఏం చేయాలంటే ఉండండి చెప్తా. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టి, ఇది బిర్యానీకి పెట్టే పెనం, దోశలు చపాతీలు చేసేది కాదు, పెట్టి దాని మీద ఇది పెడదాం. పెట్టేసి ఒక అరగంట సేపు దమ్మే ఉంచుదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది పర్ఫెక్ట్గా దీనికి పిండి పెట్టాల్సిన అవసరం లేదు, ఇది పర్ఫెక్ట్గా టచ్ అయ్యిద్ది అన్నమాట. నేను ఇది బిర్యానీ కోసమనే కొన్న. దాని మీద ఇప్పుడు మనం కొంచెం బరువు పెడదాం. ఈ చిన్న రోలు బోర్లేద్దాం. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత, 10 గాదులే ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తా. సూపర్గా ఘుమఘుమలాడుతుంది, అప్పుడే వాసన మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఇప్పుడు ఒక అరగంట, ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత మన బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఉడికే ఉంటుంది చూద్దాం, మీకు చూపిస్తా తీసి. చూడండి, ఒక మెతుకు పట్టుకొని చూద్దాం. చూడండి పొడి పొడిలాడితే సూపర్గా మంచి స్మెల్ ఘుమఘుమలాడిపోతుంది. చూడండి అంత చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేద్దాము. కట్టేసి కొంచెం సేపు, ఒక 5 నిమిషాలు ఇంకా ఇలానే చూసారా పువ్వుల్లాగా మనం ఎలా వచ్చిందో. ఇది ఎంత పువ్వుల్లాగా, ఏమి మొక్క కాకుండా చెక్కు చెదరకుండా రావాలంటే ఒక 5 నిమిషాలు ఇలానే మూత పెట్టేసి ఉంచుదాము. ఇంకా తర్వాత సర్వ్ చేద్దాం. ఇది కరెక్ట్గా ఎంత పెట్టి ఒక 5 నిమిషాలు స్టవ్ కట్టేసినాక చూడండి తీద్దాం. ఇప్పుడు ఇలా తీసి చూడండి, పువ్వులు పువ్వులుగా చక్కగా చూడండి ఎట్టంటే ఎట్టబడుతుంది సూపర్. ఇది సర్వ్ చేసి ప్లేట్లో పెట్టినా కూడా చూద్దాం. బాగుందా? యమ్మీ, సో టేస్టీ.
టేస్ట్ ఇంకరా బాగుంది.